డెవలప్మెంట్కి సంబంధించినవి, డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా మనం మొన్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా 80 మీటింగులలో కూడా అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇదే చెప్పారు, డెవలప్మెంట్ చేసాం, అభివృద్ధి ఉంది, ముందు సగం దూరం వచ్చినాం ఇంకొంచెం చేసుకోవాల్సి ఉంది అని చెప్పారు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఇదే చెప్తున్నారు వచ్చే ఫ్యాక్టరీలని. అంటే ఇక్కడ ఇంకో పెద్ద చేంజ్ కూడా ఇక్కడ తెలంగాణలో వాస్తవంగా పబ్లిక్ పర్సెప్షన్ చూస్తే కేసీఆర్ పాలనలో డెవలప్మెంట్ జరిగిందనే భావించారు. ఎస్, సో అదేమీ డెవలప్మెంట్ జరగలేదని భావించలేదు. తెలంగాణలో డెవలప్మెంట్ పట్ల కూడా పాజిటివ్ పర్సెప్షన్ ఓటర్లకు ఉన్నా కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు డెవలప్మెంట్ లేదన్నది ఒక జనరల్ సార్వత్రిక పర్సెప్షన్. ఈవెన్ మీరు వైసీపీ ఓటర్ని అడిగినా కూడా ఇది చెప్తాడు, మీకు రోడ్లు లేవు, అభివృద్ధి లేదు అని. అభివృద్ధి లేదు అని మన కేసీఆర్ తెలంగాణ ఎన్నికలప్పుడు చెప్పాడు కూడా, మీకు తెలంగాణ రోడ్డు భద్రాచలం చెప్పాడు, మీకు సత్తుపల్లి మీటింగ్లో చెప్పాడు, మీరు రోడ్డు చూస్తే అర్థమైపోతే తెలంగాణ ఆంధ్రనా అని. సో అందువల్ల అక్కడైతే అదొక మేజర్ ఛాలెంజ్. అందుకే మీకు అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్లో ఎడ్యుకేటర్లు దూరమయ్యాడు, దాని ప్రభావం కూడా మీకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో రాయలసీమలో కూడా మీకు టీడీపీ గెలిచింది, రాయలసీమ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీస్ కూడా. సో అందువల్ల క్లియర్గా డెవలప్మెంట్ ఫ్యాక్టర్లో జగన్కు వ్యతిరేకత ఉన్నమా నిజం. సంక్షేమ పథకాల్లో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు అది బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో పడడము, మీడియేటర్లు లేరు, అవి సార్వత్రిక స్కీమ్స్ ఎక్కువ మేరకు మల్టిపుల్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఇప్పుడు రకరకాల మంది, ఇప్పుడు ఇక్కడ వాహనమిత్రం లేదు తెలంగాణలో, అక్కడ వాహనమిత్రం ఉంది, ఇక్కడ కాపు నేస్తం లేదు అక్కడ అది ఉంది, ఇక్కడ అమ్మఒడి లేదు అక్కడ అమ్మఒడి ఉంది. సో ఇలాంటి అనేక పథకాలు ఆడ మల్టిపుల్ స్కీమ్స్ ఉన్నాయి, బటన్ నొక్కి అకౌంట్లో పడుతున్నాయి, ఇంటర్మీడియరీస్ లేరు. తెలుగుదేశం పార్టీ కూడా కొత్తగా అట్రాక్టివ్గా ఏ పథకం చెప్పడం లేదు. ఇప్పుడు వీళ్ళ అమ్మఒడి అంటే వాళ్ళ తల్లికి వందనం అంటున్నారు, వీళ్ళు ఒక్కరికి ఇస్తారంటే వాళ్ళు ఇద్దరికి ఇస్తారు అంటున్నారు. అంటే ఈ ఇమాజినేషన్ క్యాచ్ చేసే, ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేసే స్కీమ్ ఏది చంద్రబాబు నాయుడు ప్రతిపాదించలేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు పథకాల పైన ప్రజల్లో కూడా నమ్మకం లేదు, సో అమలు చేస్తాడు అనేటువంటి బిలీఫ్ రాలే. ఇక్కడ తెలంగాణలో మీ కాంగ్రెస్ అనేది ఒక బాగా జనంలోకి వెళ్ళింది, బాగా నమ్మారు కూడా జనం. ఎందుకంటే పక్కన ఐదు గ్యారెంటీలు ఇచ్చిన కర్ణాటక ఇంపాక్ట్ బాగా, ఇక్కడ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. జనరల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ వెల్ఫేరిజం అనేది మొదటి నుంచి ఉన్న ఒక ట్యాగ్ లైన్ కూడా. సో అక్కడికి వచ్చే వరకు ఏమైందంటే అవి జగన్కి అడ్వాంటేజ్. కానీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లో ఒక ఛాలెంజ్ వస్తుంది జగన్కు. ఏం ఛాలెంజ్ అంటే ఇక్కడ వచ్చినట్లే, ఇప్పుడు రైతు బంధు ఉంది, ఇక్కడేమో మనకు ఎకరానికి ఇంత అని, అక్కడ రైతుకి ఇంత అని. సో ఇక్కడ ఏం జరిగింది తెలంగాణలో అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు రైతు, 52 ఎకరాలు రైతుకు రావడానికి భరించలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాబ్లం లేదు, కానీ అక్కడ కూడా కొత్త ప్రాబ్లం ఉంది. తెలంగాణలో కౌలు రైతు కౌలుదారు విధానం 30% ఉంటే డెల్టా, మీ కృష్ణా గోదావరి డెల్టాలో ఇప్పుడు ఉదాహరణకు 70-80% కౌలే. సో అక్కడ కూడా సోషల్ కాంపోజిషన్ ఉంది, కౌలు రైతులంతా ఎస్సీ ఎస్టీ బీసీ, మీకు కమ్మాలు రెడ్లు ల్యాండ్ ఓనర్. సో ల్యాండ్ ఓనింగ్ క్లాస్ కాస్ట్ ఒకటి, ల్యాండ్ లెస్ క్లాస్ కాస్ట్ ఒకటి. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కూడా కౌలు ధరలకు ఇవ్వడం లేదు, అందువల్ల భూ యజమానికి మాత్రమే వస్తాం. అందువల్ల అది ఒక హార్ట్ బాన్ అక్కడ కూడా ఉంది రైతు బంధు, రైతు భరోసా విషయం. ఇప్పుడు వాహనమిత్ర కూడా ఇదే ఛాలెంజ్. వాహనమిత్ర కూడా ఏమవుతుందంటే వాహనం ఉన్న వరకు ఆటో వాళ్ళకు ఉన్నది అనుకోండి, ఆటో యజమానులకు డబ్బులు పడుతున్నాయి, కానీ సగం మంది ఆటో డ్రైవర్లు రెంట్ తీసుకుంటారు, వాళ్ళకు ఒక్క పైసా వస్తలేదు. సో ఆటో డ్రైవర్కి ఏంటంటే నేను డబ్బులు కట్టాలి, గవర్నమెంట్ కూడా వాళ్ళకి మళ్ళీ మధ్య ఫైన్లు కూడా కట్టాలి. సో మంది కట్టారు, ఇప్పుడు 50% మందిలో కోపం ఉంది, అంటే మాకు ఇవ్వకపోగా యజమానికి ఇస్తున్నారు వాహనమిత్ర అని. సో ఇలా మీకు చేనేత నేస్తం ఉంది ఉదాహరణకు, చేనేత నేస్తం కూడా అదే మగ్గం ఉన్న ఓనర్లకు అమౌంట్ ఇక డబ్బులు పడుతున్నాయి, కానీ కార్మికులకు డబ్బులు పడతలేదు. అందువల్ల చేనేత మగ్గాలు ఉన్న వాళ్ళు సగం మంది ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే చేనేత కార్మికులు సగం మంది ఉంటారు. సో ఇలా పథకాల వల్ల లెఫ్ట్ అవుట్ సెక్షన్ ఉంది, అది చేనేత కార్మికులు కావచ్చు, మగ్గాలు లేని మగ్గాల యజమానులు కానీ వాహనాల యజమానులు కానీ భూమి యజమానులు కానీ సెక్షన్లలో చాలా వ్యతిరేకత ఉంది ఈ పథకాలపై కూడా. సో అదొక డైమెన్షన్గా ఉండొచ్చు. అయితే ఓవరాల్గా సానుకూలత, అంటే కంపారిజన్ అయితే చేసుకుంటారు ప్రజలు ఖచ్చితంగా, కానీ ఓవరాల్గా సానుకూలత ఉంది. ఈ క్వశ్చన్స్ మాత్రం ఎదురవుతున్నాయి. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు రైతు బంధు ఇచ్చినా కూడా తెలంగాణలో కేసీఆర్ ఓటేలే, మీ రైతులు కూడా ఓటేలే, మీ రైతులు కూడా మెజార్టీ కేసీఆర్కి ఏమేలే. ఎందుకే లేదంటే రైతు రుణమాఫీసర్గా అమలు కాకపోవడం ఒక పెద్ద ఛాలెంజ్ అయింది, రైతు బంధు కౌలుదారులకు రాకపోవడం, పేద రైతులకు రాకపోవడం,
ఇది గమనించారు మీరు చూడండి, కేటీఆర్ ఇమీడియట్గా ట్వీట్ చేశారు కౌలుదారులను ఎలా గుర్తిస్తారు చెప్పండి అని. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది బీఆర్ఎస్కు నష్టం చేసింది అదే ఫ్యాక్టరు, కాంగ్రెస్కు లాభం చేసింది అని. సో అందువల్ల అక్కడ కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లోపు నేను చెప్పినట్లు అది లీకేజెస్ అన్నామా లేకుంటే మిస్యూజ్ అన్నామా డైవర్షన్ ఉంది, కానీ ఓవరాల్గా సంక్షేమ పథకాల పైన సానుకూలుతుంది. కానీ ఇక్కడ ఇక్కడ స్కీమ్స్ యూటిలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దళిత బంధు వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతులు పనిముట్లు కొనుక్కోలేదు, చాలా మటుకు బెల్ట్ షాపులకో లేకపోతే వైన్ షాపులకు వెళ్ళిపోయినది ఒకటి భావన ఉంది. ఈవెన్ దళిత బంధు కూడా వచ్చిన డబ్బులన్నీ కూడా కొంత కమిషన్లు పోయినాయి, వాటిని సరిగ్గా వాడలేదు అనేది ఉంది. అంటే స్కీమ్స్ యూటిలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా బెల్ట్ షాపులకు పోయిన సిపిఎం కంక్లూజన్ చేయలేము, ఎందుకంటే ఆంధ్రాలో కూడా బెల్ట్ షాపులు ఏం తక్కువ లేదు. ఎస్, సో దానికన్నా కూడా మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ కొన్ని స్కీములు సెలెక్టివ్ స్కీమ్స్, యూనివర్సల్ స్కీములు కాదు. ఇప్పుడు అక్కడే మేజర్ ఛాలెంజ్. సో ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడికన్నా ఎక్కువ స్కీములు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు వాహన మిత్ర, కాపు నేస్తం, ఇలా అమ్మ ఒడి ఇలాంటి స్కీములు ఇక్కడ లేవు. సో ఇక్కడున్న రైతు బంధులాగా అక్కడుంది, ఇక్కడున్న పెన్షన్లు అక్కడున్నాయి, ఇక్కడున్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అక్కడున్నాయి, ఇక్కడున్న స్కీములు దళిత బంధు డబుల్ బెడ్రూమ్లు అక్కడ లేకపోతే ఆడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఆడికి ఎక్కువ ఇచ్చారు ఇళ్ల పట్టాలు. సో టిడ్కో ఇల్లు చంద్రబాబు నాయుడు టైంలో వీళ్ళు కూడా ఇచ్చారు. సో అందువల్ల ఇళ్ల పట్టాలు. అక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఈ దళిత బంధు డబుల్ బెడ్రూమ్ బాగా దెబ్బతింది. సో అందులో అవినీతి అనే ఫ్యాక్టర్ వచ్చింది, పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారన్న ఫ్యాక్టర్ వచ్చింది, రాని వాళ్ళలో హార్ట్ బండ్ కలవడింది. అక్కడ ఆంధ్రలో ఇలాంటి సెలెక్టివ్ స్కీమ్స్ లేవు. అంటే మల్టిపుల్ స్కీమ్స్ ఉన్నాయి, సెలెక్టివ్ స్కీమ్స్ లేవు, ఇంటర్మీడియరీస్ ఉన్న స్కీమ్స్ లేవు. అన్ని బటన్ నొక్కితే అకౌంట్లో పడే, లేదంటే వాలంటీర్ తీసుకుపోయబడమే. సో అందువల్ల కంపారిటివ్లీ స్కీమ్ల విషయంలో తెలంగాణలో కన్నా కూడా ఆంధ్రలో జగన్ కొంత ఎక్కువ సానుకూలతుంది. కొన్ని క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఇక్కడలాగా అక్కడ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్లు, కానీ ఓవరాల్గా పాజిటివ్ ఉంది. కొన్ని క్వశ్చన్లు మాత్రం ఉన్నాయి స్కీమ్స్ యూటిలైజేషన్లో, అక్కడ కొంత బెటర్గా, అక్కడ కూడా ఆ స్కీమ్స్ ఇట్లే ఇంపాక్ట్ ఎక్కువ కొంత బెటర్గా ఉంటుంది.